మళ్ళా పాలమూరులో పాలమూరును వంచించి మోసం చేసిన కుటుంబం ఇది మీ అయ్యది. పాలమూరు ఎడారిగా మార్చారు మీరు. నేను పాదయాత్ర సందర్భంగా మీ కుటుంబమే కామెంట్ చేశారు, పాలమూరులో వలసలు లేవు, ముంబై నుంచి తురజ అందరు తిరిగి పాలమూరుకు వస్తున్నారన్నారు. బస్సులు ఆపినాం, బస్సు రోడ్లు ఆపిరి నన్ను సార్. బీఆర్ఎస్ పాటలు మాట దొంగ వాటర్ అన్ని ఇవో ఇప్పటికీ మేము చేనేత వృత్తి నమ్ముకున్నాం, మా కులవృత్తి నమ్ముకున్నాం. ఇక్కడ మాకు కనీసం కుటుంబ పోషణకే కష్టమవుతున్నది, ఇంకా వలసలు పోతున్నాం అని చెప్పి ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా ఇలా పుట్ట కూటి కోసం ఇలా ముంబై సూరత్ పోతున్న విషయాన్ని నేను ప్రూవ్ చేసిన. నేను మళ్ళీ కళ్ళకి కనబడదు, మీ కుటుంబానికి చెవులకు వినబడదు. ఇప్పటికి వలసలు పోతున్నారు, పాలమూరు మొత్తం సర్వనాశం చేస్తావు. నువ్వు దత్త చూసుకున్నావు, ఏం చేస్తావు? పాలమూరు రంగారెడ్డి అంటున్నావు. అసలు కృష్ణా పరివారక ప్రాంతము 68% రేషియో అనేది. ఆ రేషియో ప్రకారం 570 TMCలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. 570 TMCల కృష్ణా జిల్లాలను నువ్వు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కుమ్మక్కయ్య 299 TMCలకు ఎందుకున్నావు? సంతకాలు పెట్టిన వాళ్ళే నాకు సమాధానం చెప్పు. నువ్వు 299 TMCలకే సంతకాలు పెట్టినవా లేదా? నువ్వు పెట్టలేదంటే ప్రూవ్ చేస్తా. పెట్టావంటే ముక్కు నెలకరాయి, నా సవాల్ స్వీకరించు. ఇలా పాలమూరు ఎడారిగా మారడం కారణం అదే. పాలమూరు రంగాలని జాతీయ హోదా అయ్యాలంటున్నారు. కేరళ ఎవరు వ్యతిరేకిస్తారు? దాదాపు 15 పర్మిషన్ రావాలి దానికి. ఏవో ఒకటి పర్మిషన్ తీసుకున్నాడు. కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలే. డిపిఆర్ సబ్మిట్ చేయకుండా పనులు ప్రారంభిస్తే ఏ విధంగా జాతీయ హోదా వస్తారు? ఎప్పుడైతే నువ్వు ఇంటిస్తావా? చిన్న ఉదాహరణ చెప్తాను. గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఓ కట్టిన ఇల్లుకు పర్మిషన్ ఇవ్వలేము మనం. కట్టిన ఎందుకు పర్మిషన్ ఇవ్వలే మనం? ఇవాళ విరుద్ధం అది. నువ్వు టీపీఆర్ గారు ఇంతవరకు నవ్వుతుంది, ఒక్క మోటార్ ప్రారంభించడం, ఒక్క మోటార్ తోని 10 లక్షల ఎకరాలకు నిలుస్తారని చెప్పిన ఈ తెలంగాణ సమాజం గుర్తుంచాలి, ఆలోచించాలి. ఒక్క మోటార్ తోని 10 లక్షల ఎకరాలు నిలిచేటువంటి మహానుభావుడు, అద్భుతాలు సృష్టించే వ్యక్తి కేసీఆర్. అంటే పుట్టింది మన పాపాన్ని చెడబుట్టింది ఆయన. మొన్న ప్రారంభించిన కదా, ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చినావా నువ్వు? ప్రూవ్ చేయి. ఒక్క ఎకరానికైనా నిలిచినావా ప్రూవ్ చేయి.